తాను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని, పనిచేసే సీఎంను అంటూ ప్రకటించిన కొద్దిసేపట్లోనే తాను మాటల ముఖ్యమంత్రిని కాదని, చేతల్లో చూపిస్తానని నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్పై నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అంత జనసంద్రంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడ ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. గణేష్ నిమజ్జన వేడుకలంటే హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్ అంటే నిమజ్జన వేడుకలు. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా తరలివస్తుంటే చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. అందుకే ఎక్కడెక్కడి నుంచి ప్రజలు ఆ వేడుకలు వీక్షించడానికి హాజరవుతూ ఉంటారు. ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోతుంటాయి. మరి అలాంటి వేడుకలకు ఏ రోజైనా సీఎం రావడం చూసారా? హిస్టరీలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆ చరిత్రను తిరగరాశారు. ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ట్యాంక్ బండ్ను చేరుకున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రను తిలకించారు. ఆయనేదో ఆట విడుపుగా నిమజ్జనోత్సవాలకు హాజరు కాలేదు. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని అధికారుల నుంచి కాకుండా గ్రౌండ్లో పనిచేస్తున్న వారిని అడిగి తెలుసుకోవాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలనుకున్నారు. అందుకే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. గణపతి నిమజ్జనం అంటే అత్యంత కీ రోల్ ప్లే చేసేవారు క్రేన్ డ్రైవర్స్. వారి పరిస్థితి ఏంటని ఆరా తీశారు. క్రేన్ డ్రైవర్స్తో పాటు ఇతర సిబ్బంది అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ వేశారు. ఒక్కరిపైనే భారం పడకుండా 3 షిఫ్టుల్లో పనులు చేయాలని, అందుకు అనుగుణంగా సిబ్బంది ఉండాలన్నారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలర్ట్గా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 1-2 రోజులు కొనసాగే నిమజ్జనోత్సవాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా జరగడానికి సూచనలు చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి వర్క్ మోడ్. ఇలా అందరికీ ఆదేశాలిస్తూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి కళ్లారా చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్న సీఎం రేవంత్ ఓ చిన్నారిని చూసి కాసేపు ఆగిపోయారు. ఆ చిన్నారిని కాసేపు ఎత్తుకుని ముద్దు చేశారు. ఇలా పర్యవేక్షణలు, ఆదేశాలు, అభివాదాలు చేస్తూ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి హోదాలో నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఒక రకంగా చరిత్ర సృష్టించారనే చెప్పాలి.